అందరికీ నమస్తే, నా పేరు నిఖిల్. మేము ఇక్కడ కొడారి ఆటో ఫైనాన్స్ కన్సల్టెన్సీకి వచ్చేసాము. దీని అడ్రస్ వచ్చేసి ఖైరతాబాద్ పెద్ద గణేష్ నుంచి కొంచెం స్ట్రీట్ వస్తే బడి మస్జిద్ ఆపోజిట్లో ఉంది మన గోడౌన్. కులీ కుతుబ్షాయి మస్జిద్ అని చెప్తారు దీన్ని. దీని ఆపోజిట్లోనే మన గోడౌన్ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం. BS4, BS6 అన్ని కమర్షియల్ వెహికల్స్ అనేటివి ఉన్నాయి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్. కేవలం 1,60,000 వరకే వెహికల్ వచ్చేస్తుంది మనకి ఇది నెట్ క్యాష్లో. ఒకవేళ ఫైనాన్స్లో కావాలంటే కూడా మినిమం 30,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ అన్నది అయిపోతుంది. ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. వెహికల్ డెలివరీ కూడా ఒక 20 మినిట్స్లో కూడా వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాను ఒకవేళ డీల్ సెట్ అయిపోతే. ఈ వెహికల్ వచ్చేసి 2022 మోడల్. దీని రేట్ వచ్చేసి 4,60,000 వరకు ఉంది. ఇంకా తగ్గుతుంది, ఇదే ఫిక్స్ రేట్ ఏం కాదు. డీజిల్ వెహికల్ ఇది. దీని కూడా సేమ్ ట్యాక్స్, ఫిట్నెస్, ఈ చలాన్ ఏమున్నాయి ఈ చలాన్ మొత్తం క్లియర్ చేసి ఇచ్చేస్తాను నేను. ఈ వెహికల్ వచ్చేసి సిఎన్జీ TS15 వెహికల్. ఇది సంగారెడ్డి పాసింగ్ ఉంటుంది. ఇంకా లోకల్ అయితే మాక్సిమం నడపలేము, మొత్తం హాట్స్కాట్స్ నడపాల్సి వస్తుంది. సిఎన్జీ వెహికల్. దీని మోడల్ వచ్చేసి 2023 మోడల్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 2,50,000 వరకు ఉంది. ఒక 50-60 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ అనేది అయిపోతుంది మన దగ్గర. ఈ వెహికల్ వచ్చేసి అశోక్ ల్యాండ్ దోస్త్ LS. ఇది 2019 మోడల్ BS4 వెహికల్ ఇది. ఈ వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది. సింగిల్ ఓనర్ ఉండదు దీనికి అయితే. చాలా మంచిగా ఉంది వెహికల్ కండిషన్ చూసుకున్నట్టయితే. దీని మీటర్ రీడింగ్ కూడా చూసుకుంటే 90,000 కిలోమీటర్సే తిరిగింది. ఒక 5 ఇయర్స్ లోపలనే 90,000 తిరిగింది. జెన్యున్ రీడింగ్ ఉంది. మీరు ఏ మెకానిక్ అయినా చూపించుకోవచ్చు, అట్లేమి ఇబ్బంది లేదు. ఇంకా 2 డేస్ నడపండి వెహికల్, చూడండి. ఓకే అయితేనే తీసుకుంటారు, లేకపోతే రిటర్న్ తీసుకుంటారు. మీ పైసలు అనేది మీకు ఇచ్చేస్తారు. వెహికల్ చూసుకున్నట్టు చాలా మంచి కండిషన్లో ఉంది. దీని పేపర్స్ కూడా ట్యాక్స్ క్లియర్ చేసేసా, చలాన్ ఏమో చలాన్ క్లియర్ చేసేసా, ఫిట్నెస్ ఏముంది ఫిట్నెస్ కూడా క్లియర్ చేసేసి. ఈ వెహికల్ వచ్చేసి టాటా ఎస్ గోల్డ్ ఇది. డీజిల్ వెహికల్ ఇది. దీని మోడల్ వచ్చేసి 2021 మోడల్. దీని రేట్ వచ్చేసి 4,30,000 వరకు ఉంది. ఇంకా తగ్గుతుంది, ఇదే ఫిక్స్ రేట్ ఏం కాదు. దీని కూడా సేమ్ ట్యాక్స్ అప్ టు డేట్ ట్యాక్స్ వ్యాలిడ్ చేసేసా, ఫిట్నెస్, ఈ చలాన్ ఏమో ఈ చలాన్ క్లియర్ చేసి ఇచ్చేసి. ఈ వెహికల్ వచ్చేసి టాటా ఎస్ గోల్డ్ ఇది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్ ఇది. ఈ బాడీ టైప్ వచ్చేసి బాక్స్ వెహికల్ ఉంది, క్లోజ్డ్ బాడీ ఇది. BS4లో డీజిల్ వెహికల్. దీని రేట్ వచ్చేసి 4,20,000 వరకు ఉంది. తగ్గుతుంది ఇంకా. వెహికల్ వచ్చేసి బజాజ్ మ్యాక్సిమా BS6 ఇది. 2021 మోడల్. దీని రేట్ వచ్చేసి 2,35,000 వరకు ఉంది. దీని మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 35,000-40,000 కాబట్టి మిగతా ఫైనాన్స్ అనేది అయిపోతుంది. మినిమం మీకు EMI వచ్చేసి ఒక 8,000-9,000 చేంజ్లో వస్తుంది. దీని కూడా ఫిట్నెస్ చేసేస్తా, ఈ చలాన్ లేమన్నా ఈ చలాన్ క్లియర్ చేసేసి వచ్చేసి క్లోజ్డ్ బాడీ బాక్స్ టైప్ ఇది. దీనికైతే మెటీరియల్ మ్యాక్సిమం బ్రెడ్కి, ఏదైనా బేకరీ ఐటమ్స్కి అనేది యూస్ఫుల్ అవుతుంది వెహికల్. దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,30,000 ఇది. మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక 40,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ అనేది అయిపోతుంది. ఈ వెహికల్ వచ్చేసి 2022 మోడల్ ఇది, BS6. దీని BS6 అంటున్నారు కానీ దీని మొత్తం ఇంజన్ వచ్చేసి BS4 ఇంజనే ఉంది. ఖాళీ సెన్సర్ మాత్రం దానికి ఒక సైలెన్సర్ ఒకటే ఉంది. దీనికి ఏం ప్రాబ్లం లేదంతా. దీని మోడల్ వచ్చేసి 2022 మోడల్. దీని రేట్ వచ్చేసి 2,50,000 ఉంది. దీనికి మినిమం డౌన్ పేమెంట్ వచ్చి 40-45 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ అనేది అయిపోతుంది లోడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. స్పాట్ ఫైనాన్స్ చెప్పిచ్చేస్తా సార్. ఒకవేళ వెహికల్ మీకు నచ్చింది, డీల్ అయిపోయిందంటే ఒక 1/2 hour డెలివరీ కూడా ఇచ్చేస్తాం మీకు వెహికల్ ఇది. దీని పేపర్స్ వచ్చేసి ఫిట్నెస్ ఒకటి చేసేస్తా, చలాన్ లేమనే చలాన్ కట్టిస్తా, ఇన్సూరెన్స్ ఒకటి ఏ వెహికల్కి ఉండదు ఇక్కడ. ఈ వెహికల్ వచ్చేసి 2022 మోడల్ టాటా ఎస్ గోల్డ్ ఇది. 22 మోడల్. దీని రేట్ వచ్చేసి 4,50,000 వరకు ఉంది. దీని డౌన్ పేమెంట్ వచ్చేసి మినిమం 70-80 కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ అనేది చేసి ఇచ్చేస్తాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్ ఇది. దీని బజాజ్ మ్యాక్సిమా BS4 వెహికల్ ఇది. దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1,95,000 వరకు ఉంది. ఇంకా తగ్గుతుంది మన AR వెహికల్ మిత్రులకి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2022 మోడల్ ఇది, బజాజ్ మ్యాక్సిమా BS6. దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,50,000 వరకు ఉంది. దీని మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 40,000 డౌన్ పేమెంట్. దీని కండిషన్ చూసుకుని అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. వెహికల్ తీసుకెళ్ళి ఒక 2 డేస్ అయితే నడపండి, చూడండి. ఓకే అయితేనే వెహికల్ మీకు ఇస్తాను, లేకపోతే వేరే ఎక్స్చేంజ్ చేసి కూడా ఇస్తాను మా దగ్గర. దీని పేపర్లు అనేవి ఫిట్నెస్ చలాన్ అని క్లియర్ చేసి ఇస్తాను. ఈ వెహికల్ వచ్చేసి 2018 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 1,75,000 ఉంది. దీనికి మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక 30-35 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ అనేది అయిపోతుంది. దీని కూడా సేమ్ ఫిట్నెస్ ట్యాక్స్ ఫిట్నెస్ చలాన్ అనేది క్లియర్ చేసి ఇచ్చేసాను. వచ్చేసి 2020 మోడల్ ఇది. దీని కాస్ట్ వచ్చేసి 2,30,000 వరకు ఉంది. దీని మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక 40,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ చేసేసాను. ఈ మోడల్ వచ్చేసి 2023 మోడల్ ఇది, బజాజ్ మ్యాక్సిమా. దీని రేట్ వచ్చేసి 2,75,000 ఉంది.
ఈ వెహికల్ వచ్చేసి 2021 మోడల్ ఇది. దీని రేట్ వచ్చేసి 2,35,000 వరకు ఉంది. దీని మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక 40,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా ఫైనాన్స్ అనేది అయిపోతుంది. సో చూసుకుంటే ఫిట్నెస్ చేసేసా, చలాన్ లేకుండా చలాన్ క్లియర్ చేసేసాను. వెహికల్ రండి చూడండి, వెహికల్ ఒక ట్రయల్ కూడా వేసుకోండి, అప్పుడు నచ్చితేనే మీకు డీల్ చేద్దాం, లేకపోతే వేరే వెహికల్ అయినా చూపిద్దాం. మీకు మీకు ఎంత సాటిస్ఫాక్షన్ కావాలనుకుంటే అంత సాటిస్ఫాక్షన్ ఒక ట్రయల్ మీరు ఎంత కిలోమీటర్ 2 కిలోమీటర్ ఎంత ట్రయల్ కొడతా అంటే కొట్టుకోవచ్చు మీరు. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2022 మోడల్ ఇది. దీని వెహికల్ కండిషన్ చూసుకున్నట్టయితే చాలా మంచి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. దీని మీటర్ రీడింగ్ చూసుకున్నట్టయితే 3,000 కిలోమీటర్సే తిరిగింది వెహికల్ ఇప్పుడు దాకా అయితే. దీని ప్రైస్ వచ్చేసి 2,50,000 వరకు ఉంది. దీని మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి ఒక 40,000 డౌన్ పేమెంట్ కట్టుకుంటే మిగతా అనేది ఫైనాన్స్ అయిపోతుంది. దీని ఫిట్నెస్ చలా అనేది క్లియర్ చేసేసాను, ఇంకా ట్రాన్స్ఫర్ కూడా చేసేసాను ఈ వెహికల్కి అయితే. నేను మీ పేరు మీద అయ్యి వెహికల్ వస్తుంది మీకు. ఇది వెహికల్ మేము మెకానిక్ తెచ్చుకొని చెక్ చేయించుకోవచ్చు అన్నా? చేయించుకోవచ్చు అన్న, మెకానిక్ వచ్చి చేయించుకోవచ్చు, లేకపోతే మీకు ఒక 2 డేస్ గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది. ఒకవేళ మెకానిక్ అవైలబుల్ లేకపోతే ఒక వెహికల్ తీసుకెళ్ళి ఒక అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయినాకనే వెహికల్ తీసుకెళ్ళి 2 డేస్ నడిపించుకొని మీకు ఓకే అంటుంటే నేను కాల్ చేసుకుంటాను మీకు. మీకు ఓకే అన్న వెహికల్ అని చెప్పి ఓకే అనుకుంటే నేను కొంచెం ముంగట దాన్ని ప్రాసెస్ చూసుకుంటాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్, BS4 వెహికల్ ఇది, బజాజ్ మ్యాక్సిమా. దీని యాంగులర్ కూడా చాలా మంచి గట్టిగానే ఉంది వెహికల్. దీనికి ఒకవేళ మీరు ఏదైనా వెహికల్ తీసుకొని యాంగులర్ వేయించుకోవాలనుకుంటే మినిమం ఒక 15-20,000 అయితే ఉంది. దీనికి యాంగులర్తో సహా ఉంది వెహికల్ ఇది. దీని రేట్ వచ్చేసి మినిమం 1,95,000 ఉంది. ఇంకా తగ్గుతుంది వెహికల్ కాస్ట్. దీని మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 35,000 డౌన్ పేమెంట్ ఉంది. అంటే మీరు డౌన్ పేమెంట్ కడుతున్న ఒక 15,000 కడుతున్నారు, ఇంకా మిగతా 20,000 అయితే ఇది యాంగులర్కి వెళ్ళిపోతుంది. ఫిట్నెస్ ఇంకా చలాన్ క్లియర్ చేసేసా వెహికల్కి. ఇది మీ దగ్గర టోటల్ ఎన్ని వెహికల్స్ ఉంటాయి అన్న? మా దగ్గర మ్యాక్సిమమ్ మా గ్యారేజ్లో అయితే మినిమం ఒక 30-40 వెహికల్స్ అయితే ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటాయి. ఏమేమి వెహికల్స్ ఉంటాయి అన్న, ఏ మోడల్స్ ఉంటాయి? బజాజ్ వెహికల్స్ ఉంటాయి, 2017 నుంచి 2023 వరకు ఉంటాయి. ఆ రేటు కూడా 1,60,000 నుంచి 2,80,000 వరకు ఉన్నాయి వెహికల్స్. మనకి మోడల్ని బట్టి రేట్ ఉంటుంది మన దగ్గర. ఇంకా టాటాయిస్ వెహికల్స్ ఉన్నాయి, ఇంకా అశోక్ లేలాండ్ వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మినిమం డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి ఉంటుంది అన్న? ఒకవేళ 3-వీలర్ ఆటోస్కి అయితే మినిమం ఒక 40,000 డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాలి. టాటాయిస్ అశోక్ లేలాండ్ అయితే 70,000 నుంచి 1,00,000 దాకా ఉన్నాయి డౌన్ పేమెంట్ అయితే మన దగ్గర. ఫైనాన్స్ అంతా మీరే చూసుకుంటారన్న? ఫైనాన్స్ మొత్తం మా దగ్గరనే ఉంటుంది అన్న. చలాన్లన్నీ మీరే క్లియర్ చేసి? చలాన్ క్లుతం క్లియర్ చేసేస్తా, ఫిట్నెస్ ఏమున్నాయి పేపర్లు, ఫిట్నెస్ ట్యాక్స్ అవన్నీ క్లియర్ చేసేస్తాం మన వెహికల్. అది ఇప్పుడు బండి కండిషన్ 2 డేస్ చెక్ చేసుకోవచ్చు కదా? ట్రైల్ చేసుకోవచ్చు అన్న. 2 డేస్ చెక్ చేసుకున్న తర్వాతనే మాకు రెస్పాన్స్ ఇస్తేనే మేము ఫైల్ అనేది అప్డేట్ చేపిస్తాం మేము. ఓకే, దీని అడ్రస్ చెప్తారా కొంచెం? దీని అడ్రస్ వచ్చేసి ఖైరతాబాద్ పెద్దగానే షాప్ కొంచెం ముందు రాగానే కులీ కుతుబ్ షాహి మస్జిద్ ఉంది. దాని ఆపోజిట్లోనే మన గోడౌన్ ఉంది. కింద నా నంబర్ ఇస్తా డిస్క్రిప్షన్లో, కాల్ చేసుకొని ఎప్పుడైనా రండి మీరు. మార్నింగ్ 11 to 6 o'clock వరకు అయితే మేము అవైలబుల్ ఉంటాము. 24 అవర్స్ అయితే కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఫొటోస్ పెడతా, లొకేషన్ కూడా పెడతాం మేము. థ్యాంక్స్ అన్న.